హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీమ్. ఫ్రెండ్స్, ఫైనల్గా నథింగ్ ఫోన్ 2, మనం అందరం వెయిట్ చేస్తున్న నథింగ్ ఫోన్ 2కి సంబంధించిన 8K రెండర్స్ అనేవి ఈరోజు లీక్ అయిపోయినాయి. ఇవి లీక్ చేస్తుంది మోస్ట్ పాపులర్ టిప్స్ తారు ఆన్ లీక్స్. మేబీ నథింగ్ ఫోన్ 1 కూడా ఎత్తనాయి అనుకుంటా. ఈరోజు నథింగ్ ఫోన్ 2కి సంబంధించిన రెండర్స్ కూడా లీక్ అయిపోయినాయి. ఇవి 99% దాదాపు ఈక్వల్గా ఉండొచ్చు. బై మిస్టేక్ ఏదైనా చేంజెస్ జరిగితే మాత్రం నన్ను తిట్టుకోవద్దు. ఇదైతే ట్రస్టెడే, ఇతను పాపులరు. అండ్ ఇంతకుముందు కూడా ఆల్మోస్ట్ చాలా వరకు లీక్ చేసినవి జెన్యున్గానే ఉన్నాయి. అండ్ నథింగ్ ఫోన్ డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, లాస్ట్ టైం నథింగ్ ఫోన్ 1తో కంపేర్ చేసుకుంటే ఈసారి మనకి కనపడేవి చాలా చేంజెస్ అయితే మీరు చూడొచ్చు. కాకపోతే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ ఏదైతే ఉందో ఇది మాత్రం ఇంతకుముందులాగే 2 కెమెరాలతోనే వస్తుంది. కాకపోతే మీకు బ్యాక్ సైడ్ డిజైన్, ఫ్రంట్ సైడ్ డిజైన్, ఆ సైడ్ డిజైన్ మాత్రం ఈసారి టోటల్గా చేంజ్ అయింది. దాంట్లో వెరీ ఫస్ట్ది మీకు బ్యాక్ సైడ్ ఏవైతే ఎల్ఈడి స్ట్రిప్స్ ఉన్నాయో ఆ ఎల్ఈడి స్ట్రిప్స్ సైజ్ అనేది బెటర్గా చేశారు, ఎన్హాన్స్ చేశారు. ఇది ఇంతకుముందు లాగా పెద్ద పెద్దగా కనిపించకుండా చాలా చిన్నగా కనిపించేలాగా కొంచెం మాడిఫై చేశారు. ఇది మాత్రం అక్కడ క్లియర్గా మనకి కనిపిస్తుంది. అలాగే మీకు ఇంతకుముందు ఒకటే సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్తో వస్తే ఈసారి మాత్రం 2 ఎల్ఈడి ఫ్లాష్లతో తీసుకొచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ ప్యానల్ ఏదైతే ఉంటుందో, ఇంతకుముందు మనకి నథింగ్ ఫోన్ 1 అనేది ఒక రెక్టాంగులర్ బ్రిక్ లాగా బాక్స్ లాగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం మనకి ఇంతకుముందు ఒక లీక్ వచ్చింది గుర్తుందా మీకు, ఈసారి నథింగ్ ఫోన్ 2 అనేది ఐఫోన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొస్తారు అని చెప్పి. అంటే మీకు iPhone 6 ఇలాంటి టైంలో మీకు ప్యానల్స్ ఎలా ఉండేవి, రౌండ్గా ఉండేవి కదా, అలాంటి డిజైన్తో ఈసారి ప్యానల్స్ని రౌండ్గా తీసుకొచ్చారు. అంటే అల్యూమినియం ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో అది రెక్టాంగులర్ బాక్స్ లాగా కాకుండా ఈసారి ఇలా రౌండ్గా ఉంటుంది. అంటే చేతిలోకి గ్రిప్ అనేది చాలా బెటర్గా ఉంటుంది ఇంతకుముందు నథింగ్ ఫోన్ 1తో కంపేర్ చేసుకుంటే. అలాగే బ్యాక్ సైడ్ కూడా కర్వ్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ డిస్ప్లే వైపు కూడా కర్వ్గా ఉంటుంది, డిస్ప్లేని హోల్డ్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఏరియా కూడా ఇంతకుముందు ఉన్న డిజైన్తో కంపేర్ చేసుకుంటే ఈసారి చాలా వరకు బెటర్గా డిజైన్ చేశారన్నమాట. అంటే బ్యాక్ సైడ్ జాతర్ల ఎఫెక్ట్ ఉంటుంది, కాకపోతే ఈసారి మాత్రం కొంచెం చిన్నగా కనిపిస్తుంది, కొంచెం బెటర్ లుకింగ్తో కనిపిస్తుంది. సో డిజైన్ మాత్రం చూడటానికి కొంచెం డిఫరెంట్గా అయితే ఏం లేదు. అంటే ఇంతకుముందు నథింగ్ ఫోన్ చూసినట్టే ఉంది, కానీ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది మనం నోటీస్ చేయొచ్చు. ఇంతకుముందు మనకి రెక్టాంగులర్ బాక్స్ లాగా ఒక బ్రిక్ లాగా ఉంటే ఈసారి మాత్రం మనకి కర్వ్గా ఉండటం వల్ల చేతుల గ్రిప్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద స్పెసిఫికేషన్, దీంట్లో నియర్లీ 6.7 inches వరకు ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఓఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8+ జెన్1 ప్రాసెసర్తో ఈ ఫోన్ రాబోతుంది. అండ్ మీకు 8GB ర్యామ్తో స్టార్ట్ అవ్వచ్చు. అండ్ 256GB ఇంటర్నల్ మెమరీతో ఉండొచ్చు అనమాట ఈసారి. అండ్ మీకు బ్యాక్ సైడ్ కెమెరాలు కూడా రెండే ఉంటే 50+50. ఈసారి కొంచెం బెటర్గా ఆప్టిమైజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే. కెమెరా స్పెసిఫికేషన్స్ మాత్రం ఇంతవరకు ఏమీ లీక్ కాలేదు. నేను అనుకోవడం మాత్రం 50+50 అని అనుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఆ 16 MP ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఏదైనా చేంజెస్ జరిగితే మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. 4700mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ నియర్లీ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్కి ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. అయితే ఈ ఫోన్లో ముఖ్యంగా వాడిన ప్రతి మెటీరియల్, అంటే చేసిస్ కావచ్చు, మీకు బటన్స్ కావచ్చు, దాంట్లో వాడిన ప్లాస్టిక్ కావచ్చు, టిన్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 99 to 100% రీసైకిల్ చేసిన మెటీరియల్ని వీళ్ళు వాడారని చెప్పి కొన్ని ఇంతకుముందే వీళ్ళు క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ ఫోన్ ఎంత లేదన్నా 35,000 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. చూడాలి మరి దీని ప్రైస్ ఎంత పెడతారు అనేది వెరీ సూన్ తెలుస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అవ్వబోతున్నట్టు ఈరోజు వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ కూడా చేశారు. మేడ్ ఇన్ ఇండియా నథింగ్ ఫోన్ 2 అనమాట. అండ్ ఇది 8K లీక్ అయిపోయిన రెండర్స్. ఇలాగే ఉంటే మాత్రం ఫోన్ అయితే ఖచ్చితంగా బాగుంటుంది. కానీ ఇంకో కెమెరాని అప్గ్రేడ్ చేస్తారనుకున్నాం, కానీ రెండర్లో వచ్చింది మాత్రం 2 కెమెరాలే. చూడాలి నిజంగా చేంజెస్ ఎలా ఉంటాయి అనేది వెరీ సూన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. హోప్ యూ లైక్ ద ఫోన్. నచ్చితే లైక్ చేయండి. కొత్త వారైతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.